హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. చాలా రోజులైంది అభిరుచికి వచ్చి, రాజుగారు వంటల్ని ఫుల్ మిస్ అవుతున్నాను. టేస్ట్ చూడాలనిపిస్తుంది నాకు. మరి కొంచెం కూడా లేట్ చేయకుండా రాజుగారిని అడిగేద్దామా, ఘుమఘుమల్లో ఏ వంట చేయబోతున్నారు? హాయ్ రాజుగారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. బాగున్నారా? సో ఈ రోజు ఘుమఘుమల్లో ఏం చేయబోతున్నారు రాజుగారు? సోయా అలాగే బటానీ కాంబినేషన్ లో కర్రీ చేస్తానండి. సోయా మటర్ కర్రీ. సోయా మటర్ కర్రీ. yes. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. సోయా మటర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా మటర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ ఒక కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, తరిగిన టొమాటోలు రెండు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీయా రాజుగారు? ఓకేనండి. సింపుల్ గానే చేసుకోవచ్చండి. సో దీనికంటే మనం ముందుగా ఏంటంటే పచ్చి బఠానీ కొంచెం ఉడికించి పెట్టేసుకోవాలి. అలాగే మీల్ మేకర్ కొద్దిగా నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకోవాలి. ఈ రెండు రెడీ పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనకు ఫాస్ట్ గానే అయిపోతుంది. సో బేస్ మనం కొంచెం టొమాటో తీసుకున్నాం కదా, సో బాగుంటుంది కదా సోయా టొమాటో. సింపుల్ గా ఉంటుంది బట్ మంచి టేస్టీగా వస్తుంది. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనం ఇది వరకు డిన్నర్ చాలా సార్లు చెప్పాం, ఫాస్ట్ గా అయిపోతుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకునండి. ఉల్లిపాయ ముక్కలు, ఇక్కడ కొంచెం నేను మీడియం సైజ్ మీల్ మేకర్ యూజ్ చేస్తున్నాను అండి. అంటే మనకు బఠానీ చిన్న సైజ్ ఉంటుంది కదా, సో ఆ సైజ్ సరిపోయేట్టుగా మీల్ మేకర్ ఇప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లలో దొరుకుతుంది కాబట్టి అది చూసుకొని మనం డిష్ చేసుకుంటే చూడడానికి లుక్ అనేది కూడా బాగుంటుంది మనకి. సో మీల్ మేకర్ మనకి బాగా పెద్దగా అయిపోతే బఠానీ చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం అది మ్యాచ్ అవ్వదు కదా. yes. సో బఠానీకి తగినట్టుగానే మీల్ మేకర్ కూడా స్మాల్. ఇప్పుడు మనకు అన్ని సైజుల్లో దొరుకుతున్నాయి అవి. మనం చేసుకునే వెజిటేబుల్స్ చేసుకుంటున్నావా లేకపోతే ప్లెయిన్ గా చేసుకుంటున్నావా, పులావ్ చేసుకుంటున్నావా, దాన్ని బట్టి మీల్ మేకర్ కూడా మనం ఆ సైజ్ అనేది చూస్ చేసుకుంటే టేస్ట్ ఫైనల్ గా మనకు సేమ్ అదే వస్తుంది. సైజ్ అనేది కొంచెం లుక్ వైజ్ కూడా బాగుంటే డిష్ అనేది బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాంటి డిష్లో అంటే టొమాటో బేస్లో తీసుకునే డిష్లో మనకు కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఇంకొంచెం డిఫరెంట్గా ఉండదంటే ఈ స్టేజ్లో మనం కొంచెం మెంతి కూర యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ బాగుంటుంది. అంటే టొమాటో ఉల్లిపాయ ఆ మెంతి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, చాలామంది కూడా చేసుకుంటూ ఉంటారు. అది కూడా పెద్దగా ఏమి ఉండదు, అడిషనల్గా మనం ఆ మెంతి అనేది యాడ్ చేస్తాం అంతే. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు, అలాగే రుచికి సరిపడ ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. మనకు మీల్ మేకర్ కొంచెం చప్పగా ఉంటుంది కదా, స్పైసీగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి పేస్ట్ అన్నా కొంచెం మనం యాడ్ చేసుకున్నా ఆ ఘాటు బాగా తెలుస్తూ ఉంటుంది. సో ఈ టమాటో ముక్కలు కొంచెం మనకు మగ్గాలండి. సో మనం సన్నగానే కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మనకి ఇవి ఫాస్ట్గానే అయిపోతాయి. టమాటో ముక్కలు కొంచెం మగ్గాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఓ హెల్దీ చిట్కా. చాలా నీరసంగా అనిపించేటప్పుడు, వెంటనే ఏదైనా తింటే బాగుండు, శరీరానికి శక్తి తక్కువగా ఉంది అని అనిపించినప్పుడు ఒక అరటిపండు కనుక తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. మళ్ళీ ఉల్లాసంగా మన పని మనం చేసుకోవచ్చు. అలాగే రక్తహీనతని తగ్గించే గుణం కూడా అరటిపండులో ఉంది కాబట్టి తప్పకుండా రోజుకు ఒక అరటిపండు తినడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి కొంచెం తక్కువగా తీసుకుంటే మంచిది. చిట్కా చూసారు కదా. ఓకే, సో ఇది మొత్తం కొంచెం పేస్ట్ ఫామ్ లోకి వచ్చేసింది కదా. మనం కొంచెం గ్రేవీలా కూడా వస్తుందండి, రైస్ తినేటప్పుడు కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది కదా. ముందుగా మనం ఉడికించుకున్న పచ్చి బఠానీలు, అలాగే నానబెట్టిన మీల్ మేకర్,
దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి అండి. వేరే గరం మసాలా పౌడర్స్ ఏమైనా వేస్తే బాగుంటుందా రాజు గారు? అక్కర్లేదండి. సో ఇక్కడ ఏంటంటే మరి ఎక్కువ మసాలా టైప్ చేసుకుంటే మనకు ఆ బఠానీ తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా ఎక్కువ తెలియదు కదా, కొంచెం వాటర్ ఇస్తారా? సో కాబట్టి కొంచెం సింపుల్ గానే మనం మసాలా తీసుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్ గా అయిపోతుంది కదా. అండ్ బఠానీ అసలు ఎంత ఈజీ కదా రాజు గారు, కుకింగ్ ప్రాసెస్ కి. అండ్ టేస్ట్ కూడా అంతే ఇస్తుంది. మనం ఉడికించేసుకుని తీసుకుంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ లో అసలు బఠానీ లేని లేకపోతే ఎలా అని చెప్పి చాలా సార్లు ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే పానీపూరీలు అవి ఇవి అన్ని చాట్స్ కూడా బేసికలీ మనకి చేసుకున్నా, ఏదైనా పులావులు చేసుకున్నా, మీరు చెప్పినట్టు చాట్ ఐటమ్స్ ఏమైనా చేసుకున్నా, ఇది మాత్రం ఒక టచ్ లో ఇది చూడడానికి కూడా బాగుంటుంది, తినేటప్పుడు కూడా మనకు టేస్ట్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మెయిన్ గా ఏంటంటే ఇలా సీజన్ లో మనకి కబాబ్స్ లో కూడా హరాబరా కబాబ్ అని చేస్తూ ఉంటారు. అవును. సో మెయిన్ బేస్ మనకి ఈ గ్రీన్ పీస్ ఎక్కువ తీసుకుంటారు. గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది ఆ టేస్ట్, అది బాగుంటుంది. కట్లెట్స్ ఒకటే కాకుండా మనకు కొంచెం వేరే స్నాక్ ఐటమ్స్ ఏమన్నా చేసుకున్నా ఇవి చాలా బాగుంటాయి. సూపర్. సో ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర. అండ్ ఈ మధ్య చాలా మంది హెల్త్ కాన్షియస్ అయ్యి కొంచెం ఈ సోయా ఇలాంటివన్నీ ఎక్కువ వాడుతున్నారు, మంచి ప్రోటీన్ అని చెప్పి. సో కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ లో కర్రీ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఎలా రాజు గారు, రైస్ లోకి బాగుంటుందా, చపాతీస్ లోకి బాగుంటుందా? ఇది రెండింటిలోకి తీసుకొచ్చండి. మీరు గ్రేవీ కూడా ఇచ్చారు, లైట్ గ్రేవీ ఇచ్చాం కదా. సో రైస్ తో మనం కలుపుకోవడానికి కొంచెం ఆ గ్రేవీ హెల్ప్ అవుతుంది. చపాతీతో ఇంకా చెప్పనక్కర్లేదు, కొంచెం డ్రైగా ఉన్నా ఇలా కొంచెం వెట్ గా ఉన్నా చపాతీతో హాయిగా తీసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే, సోయా మటర్ కర్రీ రెడీ అండి. గుమగుమలాడుతూ వేడివేడిగా సోయా మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా మటర్ కర్రీ తయారు చేసుకునే విధానం, ముందుగా మీల్ మేకర్ ని నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, నానబెట్టిన మీల్ మేకర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మటర్ కర్రీ రెడీ. మటర్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అవునండి, ఎస్పెషల్లీ టొమాటో బేస్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సెట్ అయింది. సోయా కూడా బఠానీ ఫ్లేవర్, అలాగే టమాటో తాలూకు ఆ పులుపు, వేసుకున్న జీలకర్ర, ధనియాల పొడి అన్ని కూడా బాగా పట్టేసాయి. బాగా పట్టేసాయి. సో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా టేస్టీగా వండుకోవచ్చండి. ఈ రెసిపీ డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చాలా మందికి డెలివరీస్ అయినప్పుడు కానీ, ఏదైనా ఆపరేషన్స్ అయినప్పుడు కానీ కరివేపాకు పొడి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మరి కరివేపాకు పొడి తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుని పొడి చేసుకున్నట్లయితే కరివేపాకు పొడికి రుచి రెట్టింపు అవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలు. పార్టిసిపెంట్స్ ఈరోజు ఏ వంటలు చేయబోతున్నారో అడిగేద్దామా? సో మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హలో అండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, సో ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. రెడీయా? రెడీ. ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు లక్ష్మి గారు. సూపర్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అఖిల. అఖిల గారు, మీరు ఎక్కడి నుంచి? కుక్కట్పల్లి నుంచి అండి. కుక్కట్పల్లి. సో మీకు లక్ష్మి గారికి ఏమన్నా కొంచెం దగ్గర సంబంధం? వాళ్ళ అబ్బాయిని నాకు ఇచ్చి చేశారు. బాగా అనుకుంటా. జన్మజన్మల సంబంధం అండి అది. మీరు వాళ్ళ ఇంటి కోడలు. సూపర్. సో అత్త కోడళ్ళు అనమాట ఈ రోజు వంట చేశారు. అత్త కోడలు. అత్త కోడళ్ళు. ఓకే. సో అత్త గెలుస్తారా, కోడలు గెలుస్తారా, నేడే చూడండి అభిరుచిలో. మరి ముందు ఎవరు? నేను చేస్తాను. మీరా? పని అయిపోతుంది, చేసేస్తా ఉంటారు. సరే, ఇంతకి ఏం చేయబోతున్నారు అఖిల గారు? కొయ్యకూర పెసరపప్పు కర్రీ. కొయ్యకూర పెసరపప్పు కర్రీ. కొయ్యకూర దొరుకుతుందా అసలు? ఇప్పుడు దొరుకుతుందండి, మార్కెట్ లో దొరుకుతుంది. అసలు ఒకప్పుడు దొరికేది, ఇప్పుడు కొంచెం అరుదు అరుదు అయిపోయింది కదా.
కానీ పెద్ద పెద్ద రైతు బజార్ లాంటి వాటిలో దొరుకుతుందేమో. సో కొయ్యగూర పెసరపప్పు కర్రీ కర్రీ చేస్తారు. ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దాం. కొయ్యగూర పెసరపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొయ్యగూర పెసరపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కొయ్యగూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, మినపగుళ్ళు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు, చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే సో మంచి కర్రీ చేయడానికి అఖిల గారు రెడీగా ఉన్నారు, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కరివేపాకు చెట్టు, కరివేపాకు చెట్టు కాదు ఆకులు మాత్రమే, కరివేపాకు కాస్త, కొంచెం కరివేపాకు వేగాక కొన్ని మిరపకాయలు వేద్దాం. అన్ని మిరపకాయల పడతాయండి. బాగా కారం తింటారా మీరు? లేదు, నార్మల్. నార్మల్ లేదా? అంటే ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్కి ఈ మాత్రం మిరపకాయలు పడతాయండి. ఓకే. సో వంటల్లో ముందే ట్రైనింగ్ ఉందా? అత్తగారు ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇప్పుడు పెళ్ళయ్యాక నేర్చుకున్నాను, అత్తగారు ట్రైనింగ్ ఎక్కువ ఉంది. అవునా? నానబెట్టిన పెసరపప్పు. ఓకే. సో పెసరపప్పు నానబెట్టి 10-15 మినిట్స్ నానబెట్టి సరిపోయింది. సో ఈ పెసరపప్పు కొంచెం వేయించుకోవాలి. అవునండి, కొంచెం వేగాలి. కరెక్ట్గా చేస్తోందండి? కరెక్ట్గా చేస్తుంది. అమ్మ అప్రూవల్ ఇచ్చినా అత్తగారులు అసలు అప్రూవల్ ఇవ్వరు అంత ఫాస్ట్గా. మాత్తయ్య గారు ఇస్తారండి. అదే ఈవిడ ఇచ్చారంటే మాత్రం గ్రేట్. వంటలు బాగా చేస్తారండి మాత్తయ్య గారు. అవునా? అందుకే మీరు బాగా నేర్చుకున్నారు. కానీ కొంతమంది కోడళ్ళు ఉంటారు, అత్తయ్య గారు వంటలు బాగా చేస్తారు అనుకోండి, తింటూ ఉంటారు. ఎగ్జాంపుల్కి నేనే. ఏం చేస్తుంటారు మీరు హౌస్ వైఫా? నేను ఎంటెక్ కంప్లీట్ అయింది, జాబ్ సర్చ్లో ఉన్నాను. రీసెంట్గా కంప్లీట్ అయింది. ఓకే. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు కూడా కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయితే దీని టేస్ట్ బాగుంది. అవును, పెసరపప్పు ఎప్పుడైనా కూడా బాగా వేయించుకున్న తర్వాత బాగా కలర్లాడుతూ మధ్యలో బాగుంటుంది. ఆనియన్స్ వస్తాయి. ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ కొన్ని వెల్లిపాయలు వేస్తున్నాను, వెల్లుల్లి రెబ్బలు. ఇవి త్వరగా మాడిపోతాయి అన్నమాట. సో కొంచెం మెల్లిగా ఇది ఉల్లిపాయ మగ్గాక వేసుకుంటే దాని టేస్ట్ వస్తుంది. ఉప్పు, ఉప్పు మొత్తం సరిపడా వేసేస్తాను. సరిపడా వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు. ఈ వంట ఎవరు నేర్పించారు మీకు? అత్తయ్య గారు. అత్తయ్య గారేనా? కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైనల్గా. ఓకే. ఆల్రెడీ మనం ఉల్లిపాయ వెల్లిపాయలు వేసాము, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దానికి కొంచెం టేస్ట్ వేరే డిఫరెంట్ ఉంటుంది. సో ఏం చేస్తుంటారు మీ వారు? ఆయన సిఎస్సిలో జాబ్ చేస్తారండి. సో ఆయన జాబ్ ఆల్రెడీ, మీరు కూడా జాబ్ సర్చింగ్? జాబ్ సర్చింగ్. రీసెంట్గా మ్యారేజ్ అయ్యారు? రీసెంట్గా మ్యారేజ్. చూస్తే తెలుస్తుంది. జస్ట్ 8 మంత్స్ బ్యాక్. 8 మంత్స్. ఓకే. సో ఇప్పుడు కొయ్యగూర యాడ్ చేయండి. కొంచెం ఆల్రెడీ ఆకుకూరలు బాగా కడిగి వాడండి. సో ఇది కూడా చక్కగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం. అవునండి, కట్ చేసి క్లీన్ చేయకండి, క్లీన్ చేసి కట్ చేసి. ఎందుకంటే మట్టి, అది మట్టి ఉంటుంది కదా. అండ్ కట్ చేసిన తర్వాత కడిగితే దాంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా పోతాయి. కాబట్టి మనం ముందుగానే బాగా క్లీన్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి. ఆకురేసస్. సో కొయ్యగూర, కొయ్యగూర మీరు కర్రీ అన్నారు, ఇది ఇలాగా కొంచెం పొడిగానే ముద్దగా. అవునండి, అవునండి, రోటీలోకి రైస్లోకి బాగుంటుంది. ఇది కొంచెం పొడిలాగే బాగుంటుంది అన్నమాట, టేస్టీగా. హ్యాపీగా అలా స్పూన్ పెట్టుకుని తినే. కాసేపు మగ్గనిస్తారా? అవునండి, కొంచెం మూత పెట్టుకుందామా? కొంచెం మగ్గితే ఆ కూర ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే.
ఓకే, సో మగ్గిపోయినట్టుంది, చూసేద్దామా? యా చూసేద్దామండి. మగ్గిందండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. మంచి గుమగుమలు వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఓకే, కొత్తిమీర పడండి. ఇది కర్రీ రుచి నాకు. అవును, సో ఫైనల్ గా కొత్తిమీర శుభం కార్డ్ అన్నమాట. అంటే అయిపోయింది సినిమా. అవును, కోయకూర పెసరపప్పు కర్రీ రెడీ. ఓకే, వేడి వేడిగా కోయగూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. టేస్టుడు పోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కోయగూర పెసరపప్పు కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన కోయగూర వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కోయగూర పెసరపప్పు కర్రీ రెడీ. కొయ్యగూర పెసరపప్పు కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. రాజు గారు టేస్ట్ చేయండి. సూపర్. టేస్ట్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంటే మామూలు తోటకూరకి ఈ కోయ తోటకూరకి. అవును, మెయిన్ గా ఏంటంటే ఈ పెసరపప్పు ఏ ఆకుకూరతో అయినా పెసరపప్పు కాంబినేషన్ తీసుకుంటే చాలా సూపర్ గా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎలా చేసింది మీ కోడలు? చాలా బాగా చేసింది. మీరు చెప్పినట్టే చేసిందా? నేను చెప్పినట్టే చేసింది. ఓకే సూపర్, చాలా టేస్టీగా ఉంది రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. సో ఈవిడ రెసిపీ అయితే అయిపోయింది, నెక్స్ట్ లక్ష్మి గారు చేస్తారు. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మేకప్ వేసుకున్నా కూడా చాలాసేపు తాజాగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ ఉంటుంది. కొద్దిగా యాపిల్ గుజ్జు, తేనె ఇవి రెండు కూడా కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికంతా అప్లై చేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత మేకప్ అప్లై చేసుకున్నట్లయితే రోజంతా కూడా ఫేస్ తాజాగా ఉంటుంది. ఫంక్షన్లో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండొచ్చు. ఓకే, సో సక్సెస్ఫుల్ గా అఖిల గారి వంట అయిపోయింది. ఇప్పుడు లక్ష్మి గారు ఏం చేయబోతున్నారు? మైక్రోనీ ఉప్మా. మైక్రోనీకి పాస్తా కదా చేస్తారు, ఉప్మా ఎప్పుడు చేస్తున్నారు? ఇప్పుడు. ఇప్పుడా? అది మీరే కనుక్కున్నారా? అవునండి. సో మైక్రోనీతో కూడా ఉప్మానా? సూపర్. అసలు స్టార్ట్ చేద్దామా మరి? ఓకే ఓకే. సో మైక్రోనీ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మైక్రోనీ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మెకరోనీ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, క్యారెట్ ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నానబెట్టిన పెసరపప్పు కొద్దిగా. మెకరోనీతో పాస్తా తెలుసు మనకి జనరల్ గా, కానీ ఉప్మా చేసుకోవచ్చంట. అది లక్ష్మి గారే ఇప్పుడు మనకి చేసి చూపించబోతున్నారు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్. పోపు దినుసులు, పచ్చిమిర్చి వేసండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోలాలి బాగా, ఉల్లిపాయలు వేయాలి, ఉల్లిపాయ ముక్కలు. లక్ష్మి గారు గట్టిగా మాట్లాడాలి మీరు. ఉల్లిపాయ ముక్కలు వేయాలి. సేమ్ ఉప్మాలో ఉప్మా చేసుకునే మెథడేనా? కొంచెం ఇంకా కొబ్బరి, కొంచెం పప్పు, పెసరపప్పు కొంచెం డిఫరెంట్గా. డిఫరెంట్గా మా అబ్బాయికి చాలా ఇష్టం, మా పెద్ద అబ్బాయికి. అవునా? పెద్ద అబ్బాయికి. సో పెద్ద అబ్బాయి అంటే మీ కోడలి వారి హస్బెండా? ఓకే. సో తర్వాత చిన్నబ్బాయి ఉన్నారా? ఎంతమంది మొత్తం? ముగ్గురు అబ్బాయిలు. ముగ్గురు అబ్బాయి. మీ పెద్ద అబ్బాయికి బాగా ఇష్టం ఇది. ఓకే. కర్రీపాకు వేయాలి, కొంచెం కొబ్బరి. ఓకే. పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి, నానబెట్టిన పెసరపప్పు, ఎలా వచ్చింది ఐడియా మీకు ఇలా చేద్దామని? అంటే అందరూ ఇట్లా కుక్కర్లో పెట్టి చేస్తారు కదా, నేను ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంది. మీరు ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారా? చాలా చేస్తుంటాను, అభిరుచులు చూస్తుంటాను. అభిరుచి చూస్తూ ఉంటారా? రాజుగారి చాలా ఫాలో అవుతూ ఉంటాను. ఓ, రాసుకుని చక్కగా ఫాలో అవుతూ ఉంటారన్నమాట.
వెరీ నైస్. ఉప్పు వేయాలి ఇప్పుడు. దీనికి సరిపోయట్టు పసుపు వేయాలండి. ఈ పాస్తాని ఫస్ట్ బాయిల్ చేసి పెట్టాలి. వేడి నీళ్ళలో ఉడికిచ్చి పెట్టుకోవాలి మెక్రోని. మైక్రోని వేసినండి. మైక్రోని ఈ బాయిల్ చేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నారు. మీరేం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనే సో రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు పిల్లలకి, అలాగే ఇప్పుడు కోడలు కూడా జాయిన్ అయిపోయింది మీ వంటల్ని ఎంజాయ్ చేయడంలో, చేసి పెడుతూ ఉంటారు అన్నమాట. ముగ్గురు అబ్బాయిలు అండి నాకు, ఇంకో చిన్న అబ్బాయి యూఎస్లో ఉంటాడు. ఓకే, ఆయన చెప్పండి. మీ ముగ్గురు అబ్బాయిల పేర్లు చెప్పండి. మెహర్ పెద్ద అబ్బాయి పేరు. పెద్ద అబ్బాయి మెహర్. ఓకే. మనీష్. మనీష్. మనోజ్. మనోజ్. ఎంఎంఎమ్మా. ఓకే, సో మెహర్ గారు, మనీష్ గారు, మనోజ్ గారు, మీ ముగ్గురికి కూడా పెద్ద హాయ్. మీ ఆయన మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్ అండి. మా ఫ్రెండ్స్కు, మీ ఫ్రెండ్స్కి, మా చుట్టాలకు, మీ చుట్టాలకి, అందరికి హాయ్ చెప్పండి. లక్ష్మి గారు పరిచయం ఉన్న అందరికీ హాయ్ అండి. సో చివరిగా నిమ్మరసం. ఏంటి డన్నా? అయిపోయిందా? అయిపోయిందండి. సూపర్. పైన కొత్తిమీర వేసాడు. ఫైనల్ గా శుభం. మ్యాక్రోనీ ఉప్మా అయిపోయిందండి. సో పాస్తాలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఒక మ్యాక్రోనీయే కాకుండా ఇంకా ఉన్న వెరైటీస్ తో కూడా ట్రై చేయొచ్చేమో కదా. సేమ్ రెసిపీ చేయొచ్చండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, అలాగే క్యారెట్స్ తో గార్నిష్. సూపర్. ఉప్మా రెడీ. థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాక్రోనీ ఉప్మా వేడివేడిగా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మ్యాక్రోనీ ఉప్మా తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, ఉడికించిన మ్యాక్రోనీ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాక్రోనీ ఉప్మా రెడీ. ఓకే, సో మెకరోనీ ఉప్మా టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, ఇటాలియన్ డిష్, కాస్త సౌత్ ఇండియన్. సౌత్ ఇండియన్. పచ్చి కొబ్బరి వేసి కొంచెం పెసరపప్పు కూడా, పెసరపప్పు వేసి ఎంత ట్రెడిషనల్ డిష్ గా మార్చేశారు రాజుగారు దాన్ని. ఇటలీ వాళ్ళకి చెప్పాలి, మ్యాక్రోనీ పాస్తా కాదు ఉప్మా ట్రై చేయండి. చాలా బాగుందండి, అంటే వెరైటీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఐడియా అనేది కూడా చాలా బాగుంది. సో పాస్తా చాలా కష్టం, అందరికి రావాలని లేదు, అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం హంగామా ఉంటుంది కాబట్టి ఇలా ఉప్మా చేసేసుకుంటే మన డిష్ లో, అంటే మన రెగ్యులర్ గా తీసుకునే వాటిలోకి మనం దీన్ని కన్వర్ట్ చేసేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా పాస్తా కూడా తిన్న ఫీల్ ఉంటుంది. అవును. సో మొత్తానికి ఇద్దరి వంటలు కూడా అయిపోయాయి. మరి ఈ రోజు విన్నర్ ఎవరు రాజు గారు? రెండు డిష్లు కూడా బాగున్నాయి. ఓకే, కొయ్యకూర పెసరపప్పు కాంబినేషన్ లో బాగుంది ఫ్రై. సో ఇలా పాస్తా కూడా సౌత్ ఇండియన్ స్టైల్లో చాలా బాగుంది, కొంచెం స్పైసీగా చేశారు కొంచెం. ఓకే, సో రెండు బాగున్నాయండి. కొంచెం బెటర్ గా కొయ్యకూరతో, అంటే పెసరపప్పు కాంబినేషన్ రెగ్యులర్ చేసుకునేది, బట్ కొత్త ఐడియా. ఇది కొత్త ఐడియా. కొత్త ఐడియా. కాబట్టి కొత్త ఐడియానే ఈ రోజు గెలిపిస్తున్నారా? Yes, అత్తగారు. అత్తగారు. సూపర్. కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. ఈ రోజు ఏ వంట విన్నైనా ఆవిడే విన్నారు, ఎందుకంటే తనకి కంగ్రాట్స్ అండి. ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు. అండ్ రెండు గిఫ్ట్ లో వీళ్ళు ఒకింటికే వెళ్తాయి కదా హ్యాపీగా, ఒకరు ఒకరు అటు ఒకరి ఇటు పట్టుకెళ్లకుండా. ఎనీవేస్, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. చుండ్రు వల్ల చాలా అసౌకర్యంగా ఉండడంతో పాటు జుట్టు రాలడం కూడా ఎక్కువగా ఉంటుంది.
మరి చుండ్రుని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే కర్పూరము నిమ్మరసము కలుపుకుని తలకి బాగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గుతుంది, దాంతోపాటు జుట్టు రాలనం కూడా తగ్గిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ అండి. ఓకే, సో ఈ సీజన్ కి బాగా సూట్ అవుతుంది, వేడి వేడి స్నాక్స్ మనకి రోజు తినాలనిపిస్తుంది, చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే రాజుగారు, స్టార్ట్ చేసేద్దాం. మరి క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 3, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ కి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. రాజు గారు, సో ముందుగా అన్ని వెజిటబుల్స్ కూడా చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నారా? నగ్గెట్స్ కదండి, కొంచెం మనకు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి అక్కడ మళ్ళీ విడిపోకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మంచి బైండింగ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఉడికించిన బంగాళదుంపను ఇలా కొంచెం మెత్తగా మెదిపి లేదా కొంచెం తురిమి అన్న మనం పెట్టేసుకోవాలి, సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది. సో నేను రెడీ చేసి పెట్టేశాను. తర్వాత వెజిటబుల్స్ కొంచెం మనం సాతే చేసుకోవాలండి. సో అలాగే ఇక్కడ కూడా ఆయిల్ హీట్ చేసేద్దాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, తక్కువ నూనె అబ్జర్వ్ చేస్తుంది డీప్ ఫ్రై లాంటివి చేసినప్పుడు, లైట్ గా కూడా ఉంటుంది. సో కాబట్టి ఫ్రీగా వాడుకోవచ్చు, ఫ్రీడమ్ గా. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రీడమ్ ఆయిల్ మనం డీప్ ఫ్రైకి వాడుతున్నాం అండి. ఓకే, సో వెజిటబుల్ కొంచెం సాతే చేసుకుందాం, కొద్దిగా ఆయిల్. ముందుగా సన్నగా తరిగిన అల్లం. ఓకే, సో కావాల్సే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనుకుంటే. తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి వాటికి అంతా కూడా బాగా మంచి కట్టర్స్ వస్తున్నాయి, వెజిటబుల్ కట్టర్స్. సో అందరికీ ఇంత ప్రొఫెషనల్గా ఇంత సన్నగా కట్ చేయడం రాదు కదా, సో ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెజిటబుల్ కట్టర్స్ తో మనం ఎలా కావాలంటే అలా షేప్స్ కట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు అందుబాటులో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే అంటే మెయిన్గా ఏంటంటే మనకు కొంచెం చిన్న చిన్నగా రావాలి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, సో ఇవి కూడా కొద్దిగా వేగాలి మనకు. సో వీటితో పాటుగా గ్రీన్ పీస్, అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకుంటున్నాం. ఆ రెండింటి ఏంటంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం అండి, సో కాబట్టి మనకి ఇక్కడ ఏం వేగాల్సిన ఎక్కువగా వేగానే అక్కర్లేదు. బట్ వీటితో పాటుగానే కొంచెం వేయిస్తే మనకు పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకున్నాం కదా, సో ఆ ఫ్లేవర్స్ కొంచెం పట్టేస్తాయి దానికి. ఓకే, సో పచ్చిబఠానీ, ఉడికించిన స్వీట్ కార్న్ అండి. ఎక్కువ మనం అంటే బాగా సన్నగా కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గానే వేగిపోతుంది. ఓకే, ఇది సరిపోతుందండి, స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని మనం ఈ ఆల్రెడీ మనం బంగాళదుంప మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా, అందులో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ వేయించి పెట్టుకున్నాం కదా, అది కొంచెం చల్లారాలి, ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉల్లిపాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కంట్లో నీళ్లు రావడం, చేతులు వాసన రావడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. మరి కంట్లో నీళ్ల విషయం పక్కన పెడితే చేతులు వాసన రాకుండా ఉండాలి అంటే చేతులకి ముందుగా కాస్త వెనిగర్ పూసుకుని దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్లయితే చేతులు స్మెల్ రాకుండా ఉంటాయి. చిట్కా చూసాం కదా, చల్లారిందా రాజు గారు? చల్లారిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ మనం మెది పెట్టేసుకున్నాం బంగాళదుంప, సో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది సీజనింగ్ చేసుకున్నాం అండి. సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం, చాట్ మసాలా, కొంచెం బైండింగ్ కొరకు మైదా, కొద్దిగా బ్రెడ్ పౌడర్ కూడా అండి. సో పైన మళ్ళీ రోల్ చేస్తాం, బట్ లోపల కూడా ఉంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది.
సో కొంచెం ఈ పులుపు కూడా ఉంటే బాగుంటుంది. ఎస్, తరిగిన కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు అంతా కూడా ఫుల్ కలిపేసుకోవాలి చక్కగా. ఎస్, చేయి పెట్టకుండా మనం ఇలా స్పూన్ తో కానీ ఫోర్క్ తో కానీ మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. సో బంగాళదుంప కాబట్టి కొంచెం మన బాడీ హీట్ కొంచెం దానికి అప్లై అయితే ఏంటంటే కొంచెం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్పూన్ తో కలుపుకుంటేనే బెస్ట్. బాగుంటుంది. ఒక బౌల్ లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకుని కొంచెం బ్యాటర్ రెడీ చేస్తున్నాను. వాటర్ ఇస్తారా? అలాగే ఒక ప్లేట్లో మనం రోల్ చేసుకోవడానికి బ్రెడ్ పౌడర్ మనం రెడీ చేసుకున్నది కొద్ది కొద్దిగా తీసుకుని ప్యాన్ ఇటు మార్చేనా రాజుగారు? మార్చేద్దాండి. సో దీంట్లో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్ లో రోల్ చేసేసుకోవాలండి. ఓకే, సో ఇలాన్నీ పక్కన పెట్టేసుకొని ఒకేసారి మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు దీన్నే మనం బేకింగ్ మెథడ్ లో చేసుకోవాలి, డీప్ ఫ్రై వద్దు అవాయిడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చా రాజు గారు? సేమ్ ఇలాగే ప్రాసెస్ బేక్ అంటే బెటర్ మనం పాన్ ఫ్రై. ఓకే, ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. సో కట్లెట్స్ లాగా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని కొంచెం లైట్ గా ఆయిల్ తోటి చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో సేమ్ ఇదే మెథడ్ చేసేసి మనం ప్యాన్ పైన ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం బటర్ కానీ లేకపోతే కొంచెం నెయ్యి కానీ అలాంటిది వేసేసి చేసుకుంటే కొంచెం కమ్మగా వస్తే బాగుంది. జనరల్గా ఇలాంటి స్నాక్ ఐటెం పెట్టుకున్నప్పుడు కూడా ఒకరు ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి బ్రెడ్ క్రమ్ తర్వాత దీంట్లో డిప్ చేసడం కొంచెం విడివిడిగా చేసుకుంటే బాగుంటుంది. సో అందుకని నేను టూ హ్యాండ్స్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ తడి దాన్ని తగిలింది అనుకోండి పొడి మొత్తం కూడా మనకి వాటర్ అప్లై అయితే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. అవును, బ్రెడ్ పౌడర్ అనేది. సో బ్రెడ్ పౌడర్ కి తడి తగలకుండా చూసుకోవాలి. ఓకే, సో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. నగర్ జనరల్గా ఏంటంటే మనకి ఇలా చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. ఓకే, ఓకే, సో అది కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు మెల్లిగా ఫ్రై చేస్తే స్లో ప్రాసెస్ లో అది బాగా క్రంచిగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం క్రిస్పీ నగెట్స్ అన్నాం కాబట్టి మనకు ఆ బ్రెడ్ క్రమ్స్ అవన్నీ కూడా బాగా ఆ క్రిస్పీనెస్ ని తీసుకొస్తాయండి. బ్రెడ్ క్రమ్ మెయిన్ గా మనకు ఆ హెల్ప్ చేస్తుంది. సో లోపల వేసుకునేది ఏంటంటే కొంచెం బ్యాండింగ్ హెల్ప్ అవుతుంది. సో పైన కోటింగ్ అంతా కూడా ఆ క్రిస్పీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. నూనెలో వేసేముందు జస్ట్ ఇలా మనం కొంచెం చేతుల పైన టాస్ చేసుకుంటే ఎక్సెస్ గా ఉన్న బ్రెడ్ క్రమ్ అంతా రాలిపోతుంది. సో ఆయిల్ మనకు పాడు కాకుండా ఉంటుంది, అంటే కొంచెం బర్న్ అయినట్టుగా అవుతుంది కదా. సో కొంచెం ఈ చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా రాజు గారు? అవునండి. సో కాసేపు దాన్ని డిస్టర్బ్ చేయకపోతే బెటరా? ఒక్కసారి టర్న్ చేసుకుందామండి. సో ముందుగా వేసి కొంచెం టర్న్ చేసుకుంటే సో ముందుగా ఆయన తీసేసుకుందామండి. చాలా లైట్ గా ఉంది కదా రాజు గారు? అసలు ఆయిల్ టోటల్ డ్రైగా కనిపిస్తుంది. డ్రైగా కనిపిస్తుంది, ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు అసలు. ఎస్, సో అంటే ఫ్రీడమ్ ఆయిల్ లో వాడాం కదండి. సో అది ఇందాక మనం చెప్పినట్టుగానే తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ డీప్ ఫ్రైస్ మనం ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేసుకుంటే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ అవ్వకుండా హెల్దీగా ఉంటుంది. హెల్దీగా కూడా ఉంటుంది, కొంచెం లైట్ గా కూడా ఉంటుంది. ఓకే, వేడి వేడిగా నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ రెడీ అండి. ఓకే, సో వేడి వేడిగానే టేస్ట్ చూడాలి రాజు గారు. మీరు చక్కచక్క కార్వింగ్ కూడా చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. క్యారెట్ తో కార్వింగ్ చేస్తున్నాను. కొంచెం పెద్ద సైజ్ తీసుకుని కార్న్ షేప్ లో చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సీడ్ లాగా లైన్స్ వేసుకోవాలండి. సో మొక్కజొన్న గింజలు, సో మొత్తం క్యారెట్ ఫుల్ లెంత్ వరకు మనం వేసుకోవాలి.
గ్రూవర్ ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది, నైఫ్తో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో గ్రూవర్ లేకపోతే ఏంటి రాజు గారు, కష్టం కదా? లేకపోతే గ్రూవర్ అంటే నైఫ్తో చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో నైఫ్తో ఏంటంటే ఒకసారి మనం ఇటువైపు స్లాండ్గా కట్ చేసుకోవాలి, మళ్ళీ అదే లైన్ మళ్ళీ ఇటువైపు నుంచి మళ్ళీ స్లాండ్ కట్ చేసుకుంటే ఈ లైన్ ఇలా వచ్చేస్తుంది, మధ్యలో ఉన్న పోర్షన్ తీసేయాలి. సో ఇది నైఫ్తో అంటే టూ టైమ్స్ మనం అటెంప్ట్ చేస్తున్నాం, గ్రూవర్తో సింగిల్ స్ట్రోక్లో వెళ్ళిపోతుంది. సో గ్రూవర్ వల్ల టైం సేవ్ అవుతుంది, లుక్ అనేది కూడా కొంచెం బాగా వస్తుంది. ఓకే, సో తర్వాత ఇటు నుంచి స్ట్రైట్ అండి. సో అలా గింజల వరుసలా వచ్చేస్తుంది. చాలా ఈజీ కూడా కదా రాజు గారు? చాలా ఈజీ అండి. ఓకే, సో గింజలు అయిపోయింది. ఇక్కడ సైడ్లోంచి కొంచెం పల్చెట్ లేయర్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి, స్కిన్ ఇలా ఓపెన్ అయినట్టు. ఓకే, సో మనకి ఆ మొక్కజొన్న పైన లేయర్స్ వస్తుంది కదా, సో ఇలా మూడు వైపులు తీసేసుకుంటే ఫ్రంట్ వైపు మనకు సీడ్ లా ఉంటుందండి. దానికి ఏమైనా స్టాపర్స్ పెట్టాలా? అక్కర్లేదండి, కాసేపు మనం అలా బయట వదిలేస్తే అది ఇలా ఇలా కిందికి వాలిపోతాయి అవి ఆటోమేటిక్ గా. ఓకే, రెడీ. సూపర్ క్రిస్పీ వెజ్ నగెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్రిస్పీ వెజ్ నగెట్స్ తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వెజ్ మిశ్రమం, ఉప్పు, చాట్ మసాలా, మైదా, బ్రెడ్ పౌడర్, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నగెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ వెజ్ నగెట్స్ రెడీ. ఓకే, క్రిస్పీ వెజ్ నగెట్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పేస్తాను. చాలా బాగుంది రాజు గారు, పైలేయర్ అంతా క్రిస్పీగా అండ్ లోపల మనకు ఆ స్టఫింగ్ అంతా కూడా బంగాళాదుంప అండ్ మీరు ఆ స్వీట్ కార్న్ కూడా వేశారు కదా, అన్ని వెజిటబుల్స్ చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ మనకి స్నాక్స్ అనగానే మనకు కొంచెం ఆ క్రంచినెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే చల్ల చల్లగా ఉన్నప్పుడు కొంచెం అలా ఉంటే బాగుంటుంది, అంటే అది మనతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది తినేటప్పుడు. అవును, సో అకరకరకర అనిపించాలి మనకి, అప్పుడే స్నాక్ అనే ఫీలింగ్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు, థ్యాంక్ యూ. సో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ నగెట్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బెండకాయ ఆరోగ్యానికి మంచిది, అలాగే రకరకాల కూరలు కానీ ఫ్రైలు కానీ చేసుకునేటప్పుడు జిగురు వస్తూ ఉంటుందని చెప్పి వాడుకోవడానికి చేసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కనుక బాండల మీద పైన మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకున్నట్లయితే జిగురు రాకుండా ఉంటుంది, ఫ్రై బాగుంటుంది. ఈరోజు అభిరుచిలోని వంటలన్నీ చాలా బాగున్నాయి కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. సోయా మటర్ కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సోయా, పచ్చి బఠానీలు, టమాటాలు, ధనియాల పొడి అండ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు సోయాలోని పోషక విలువలు చాలా చాలా మనకు ఎప్పుడు అవసరం అంటే పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పట్లో మరీ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి వాళ్ళు చాలా సింప్టమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే మెయిన్గా మనకు ప్రథమంగా ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం అనేది ఒక మెయిన్ రీజన్. సో మనకు సోయాలో ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుందండి. సో దానివలన ఏంటంటే మనకి ఈ సిమ్టమ్స్ అంతా కూడా కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. సో డెఫినెట్గా మనం ఇది పాజిటివ్ అని చెప్పాలి వాళ్ళ వరకు. సో ఇప్పుడు మనకు ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటే స్ట్రెస్ లెవెల్స్ ఎలాగూ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పట్లో మనం కొద్దిగా మానిటర్ చేసుకోగలం. సో 40-50 ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా వారానికి 2 సార్లు గనక సోయా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. రెసిపీ పరంగా చూసుకున్నా కూడా ఇది ఒక లో క్యాలరీ రెసిపీ, మరీ మనకు ఎక్కువ క్యాలరీస్ లేవు కాబట్టి
ఒక 150 క్యాలరీ లోపు మనకు వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. తర్వాత కోయకూర పెసరపప్పు కర్రీ, ఇది చాలా మంచి ఆకుకూర అండి. ఇప్పుడు ఆకుకూరలు అంటేనే పాలకూర, తోటకూర అలా కాకుండా ఇలా ఒకప్పుడు వాడే ఈ కోయకూర లాంటి ఆకులు కూడా చాలా మంచిది. ఇందులో మనకు పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుందండి మామూలు ఆకుకూర కంటే కూడా. ఎప్పుడూ కూడా ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క రకమైన పోషక విలువ ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పలు రకాలు వివిధ రకాలు వాడితే మనకు చాలా మంచిది. పెసరపప్పుతో కాంబినేషన్ ఉంది కాబట్టి మనకు ప్రోటీన్ ప్లస్ ఫైబర్, ఇవి రెండు అత్యవసరమైన పోషక విలువలు, ఇవి రెండు ఉన్నాయి కాబట్టి మంచిది. క్యాలరీస్ అంటారా, రెసిపీలో మనకి ఇంకా వెల్లుల్లి ఇలాంటివే ఉన్నాయి కాబట్టి క్యాలరీ కూడా లిమిట్లో చిన్న కటోరీ, అంటే హోటల్స్లో సాంబార్ ఇస్తారు కదండి, ఆ కటోరీ తీసుకుంటే 100 క్యాలరీ లోపు మనకి ఇదే అయిపోతుంది. ఇది కూడా చాలా బాగుందండి, నోట్ చేసుకోవచ్చు. మ్యాకరోని ఉప్మాలోని పోషక విలువలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మ్యాకరోనితో పాటుగా, అంటే మ్యాకరోని మెయిన్గా మైదాతో చేస్తారు, పెసరపప్పు, కొబ్బరి అండ్ నిమ్మరసం. ఇది చాలా న్యూ కాంబినేషన్ అండి, అంటే మనం ఇది టోటలీ గుడ్ అని చెప్పలేము, బట్ అట్ ద సేమ్ టైం టోటలీ బ్యాడ్ అని కూడా చెప్పలేము. ఇండియనైజ్డ్ వర్జన్ ఆఫ్ మ్యాకరోని. మ్యాకరోని మైదాతో చేస్తారు కాబట్టి మంచిది కాదు. అదే మీరు ఇటాలియన్ డిషెస్ ఆథెంటిక్గా తీసుకుంటే వాళ్ళు హోల్ వీట్లో కూడా చేస్తారు. మీరు గమనిస్తే మార్కెట్లో కూడా హోల్ వీట్ మ్యాకరోని కూడా అవైలబుల్ ఉంటుంది. దానితో చేసుకుంటే మనకు మనం ఎలా మన ఇండియన్ రెసిపీస్ పోషక విలువలు బాగుంటాయో అలాగే ఉంటుంది. క్యాలరీస్ కూడా పెద్దగా ఉండవండి. సో మనకు ఒక డిష్లో 250-300 క్యాలరీస్ వస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది. క్రిస్పీ వెజ్ నగెట్స్, ఇది కూడా ఒక హై క్యాలరీ డిష్ అండి. ఇప్పుడు హై క్యాలరీ అంటేనే డీప్ ఫ్రైడ్ ప్లస్ మనకు ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ అవుతూ ఉంటుంది. చక్కగా ఇందులో బంగాళాదుంపలు, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఉన్నప్పటికీ కూడా మనం దాని మైదా, కార్న్ ఫ్లవర్తో డీప్ ఫ్రై చేస్తున్నాం. సో ప్రాసెస్డ్ ఫుడ్ ప్లస్ డీప్ ఫ్రై, సో క్యాలరీస్ మనకు బాగా పెరిగిపోతాయండి. ఒక్కొక్క క్రిస్పీ వెజ్ నగ్గెట్లో 50 క్యాలరీస్ ఉంటాయి. అవి సైజ్ కూడా చిన్నవి ఉంటాయి కదా, పెద్దవి అయితే 100 క్యాలరీలు ఉంటాయి. సో ఇలాంటివి మనం అరుదుగా తీసుకోవాలి. కానీ చక్కగా ఇవాళ కోయకూర, అంటే మనం మర్చిపోయిన ఆకుకూరలు అన్నీ కూడా ట్రై చేస్తున్నాము. సో మిగిలిన 3 రెసిపీస్ ఇంక్లూడింగ్ మ్యాకరోని ఉప్మా మనం కనుక హోల్ వీట్తో చేసుకుంటే బాగుంటుందండి. సో డెఫినెట్లీ నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన నగ్గెట్స్ అలాగే కర్రీ రెండు కూడా చాలా టేస్టీగా ఉంది. ఓకే, ఈజీ మెథడ్ లో టేస్టీగా చూపించారు. అవునండి, థ్యాంక్ యూ అండి, వెల్కమ్. అలాగే పార్టిసిపెంట్స్ వంటలు కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. ఇదండి ఈరోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.